శుభోదయం విద్యార్థులు, అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇంట్లోనే క్షేమంగా ఉన్నారా? ఎస్, ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కదా. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులను సంతోషంగా ఉంచాలి కదా. కాబట్టి సురక్షితంగా ఉండండి, అందరి మాటలు వినండి, చక్కగా చదువుపై ఆసక్తిని ఉంచండి. మీరు చదువును నిర్లక్ష్యం చేయొద్దు, చక్కగా చదువుతూ ఉండండి. ఓకేనా విద్యార్థులు? మనం ఇప్పుడు పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను విద్యార్థులు. మనము ఏ రాష్ట్రంలో ఉన్నాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు తెలుసు, కానీ మనకి ఇక్కడ తెలుసుకోవడానికి గల కారణం ఏంటి? మన ప్రస్తుత పాఠమే మనకు ఇదొక కారణం. ఎందుకంటే తెలంగాణ వైభవం అని మన పాఠం పేరు. మన పాఠం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదే తెలంగాణ వైభవం. ఈ వైభవం తెలంగాణ గొప్పతనాన్ని గురించి కవి గేయ రూపంలో చక్కగా వర్ణించారు. అయితే ఈ గేయాన్ని ఆలపిస్తూ దీనిలోని పద్యాలన్నింటినీ మనము నేర్చుకుందాం. సరేనా విద్యార్థులు? తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు, తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. చూసారా ఎంత చక్కని గేయమో? ఈ గేయంలో కవి ఏ విధంగా వర్ణించాడో చూద్దామా. తీయతేనియ సోన నా తెలంగాణ, చక్కనైనటువంటి నా తెలంగాణ ఎలాంటిదంట? సోన, సన్నని వాన, తీయనైనటువంటి సన్న వాన వంటిదట. తెలంగాణ ఎలాంటిదంట? సన్నని వాన, తేనె వంటి వాన లాంటిదట. తేనె వాన మా తెలంగాణ. వీర చరిత్రల కోన నా తెలంగాణ, వీరు చరిత్రల గురించి తెలియజేసేటువంటి చక్కని తోట లాంటిది మా తెలంగాణ. కోన అనగా అడవి. తరగలే గోదావరి తల స్నానమయ్యింది. విద్యార్థులు చూసారా, మనకు తెలంగాణకు ఉత్తరం వైపుగా గోదావరి నది ప్రవహిస్తుంది. ఉత్తరం అనగా నార్త్, అటువైపు నుంచి గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. నురగలే కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. కృష్ణమ్మ తెలంగాణ ప్రాంతంలో పశ్చిమాన నుంచి ప్రవహిస్తుంది. అయితే కవి ఏ విధంగా వర్ణించారు చూడదామా. గోదావరి నది తల స్నానం అయ్యిందని చెప్పాడు. గోదావరి నది ఉత్తరం, తెలంగాణ నుంచి ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ ఉండడం వల్ల తెలంగాణకు స్నానం చేయించినట్టుగా, తలస్నానం చేయించినట్టుగా కృష్ణమ్మ తన అలలతో, నురగలై అంటే అలలతో మనకు కృష్ణమ్మ తెలంగాణ కాళ్ళు కడుతున్నట్లుగా వర్ణించాడు. అలాగే తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు. తల్లి అంటే మనం తెలంగాణ నెలలో ఎన్నో గనులు ఉన్నాయి. ఎలాంటి గనులంట? సింగరేణి సిరులు. సింగరేణి అనే పేరు గల గొప్పనైన సంపద మన తెలంగాణ నెలలో దాగి ఉంది. మన తెలంగాణ నెలలో సింగరేణి సిరులు అంటే సంపదలు చాలా, బంగారం వంటి, బంగారం ఎంత విలువైనదో అలా దాని బొగ్గు గనులను మనకు కవి నల్ల బంగారంతో పోల్చడం జరిగింది. బంగారు బొగ్గు గనులు మన నెలలో చక్కగా దాగి ఉన్నాయి. మన తెలంగాణలో ఏమున్నాయంట? గోదావరి నది తలస్నానం చేస్తున్నట్టుగా కృష్ణమ్మ నురగలతో కాళ్ళు కడుగుతున్నట్లుగా చెప్పాడు. అలాగే నేలలో చక్కని బంగారు బొగ్గు గనులు నిక్షిప్తమై ఉన్నాయని కవి చెప్తూ ఉన్నాడు. అర్థమైన విద్యార్థులు? కింద అర్థాలున్నాయి. సోన, సన్నవాన, కోన, అడవి, తరగలు, అలలు, సిరులు, సంపదలు. మరి రెండవ పద్యంకి వెళ్దామా, రెండవ గేయంకి వెళ్దామా. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పాల్గురికి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారము రామదాసుని పాట. చూసారా
పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి. పోతన మనకు ఒక కవి అన్నాన. ఆ కవి అయితే కవిత్వం రాశాడు. ఎలాంటి కవిత్వం రాశాడు? ఒక భాగవతం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అది తెలుగులో రచించడం జరిగింది. అందులోని పద్యాలలోని గొప్పతనం అంతా కూడా చెప్పలేనటువంటిది, వర్ణించలేనటువంటిది. ఆ యొక్క భక్తి ఎవరి మీద అంటే శ్రీరాముని యొక్క భక్తితో భాగవతాన్ని రాయడం జరిగింది. అలాగే రుద్రమ్మ చాటింది పరాక్రమ శక్తి. రుద్రమ్మ తన శత్రువులని చీల్చి చెండాడింది. తన పరాక్రమాన్ని, తన యొక్క ధైర్యాన్ని చాటింది రుద్రమ్మదేవి. అది కూడా ఎక్కడ? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది. మన తెలంగాణలో ఒక వీరనారిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటిది మన రుద్రమ్మదేవి. అలాగే పాలకురికి సోమనాథుడు దేశపదముల బాట. పాలకురికి కూడా ఒక కవి. అతను దేశీ కవిత్వాన్ని రాయడం జరిగింది. పలుకి బంగారము రామదాసుని పాట. రామదాసు మనకందరికి తెలిసినటువంటి వాడు. ఎక్కడి ఎక్కడైతను? ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కంచర్ల గోపననే రామదాసుగా పేరు పొందాడు. భద్రాద్రి రాముడిపై ఎనలేని భక్తిని తను చాటుకున్నాడు. తన పాటల ద్వారా, కీర్తనల ద్వారా అందరి నోళ్ళల్లో నిమిడిపై ఉన్నాడు. అయితే ఈయన యొక్క పాట ఎలాంటిదంట? మాట బంగారం వంటిదన్నమాట. అలా తది రామదాసుని పాట బంగారం వంటిది. మాట పలుకు అనగా మాట. ఇలా తెలంగాణలో ఎంతో మంది కవులు, పోతన, పాలకురికి వంటి గొప్పనైన కవులు, అలాగే రామ కీర్తనలు పాడినటువంటి రామదాసు వంటి గొప్పనైనటువంటి కవి, రుద్రమ లాంటి ఎంతో వీరులు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు అని చెప్తున్నాడు కవి. మరి మరొక పద్యంలో చూసినట్లయితే, ఎముల ఆడ వేల్పునకు కోడి మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరిదట్టుల మెరుపు, మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు. తెలంగాణలో ఈ కవులే కాకుండా వీరులే కాకుండా ఇంకా కొంతమంది వాటి కొంత చారిత్రక కట్టడాల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భీములవాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు. మనకు రాజన్న జిల్లాలో భీములవాడ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో రాజరాజేశ్వర స్వామి దేవుడికి వేల్పు అనగా దేవుడు. ఆ దేవుడికి కొంతమంది భక్తులు కోడెలు కట్టి మొక్కులు చెల్లిస్తారు. ఈ చిత్రంలో గమనించారా విద్యార్థులు? కోడెలు కట్టి మొక్కులను చెల్లించుకుంటారు. కొలువు అంటే మొక్కులను చెల్లిస్తారు. అలాగే జాన్పాడు సైదుల తీర్దట్టుల మెరుపు. జాన్పాడు సైదులు అనగా దర్గా. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దర్గా. ఈ దర్గా దగ్గర చాలా మంది భక్తులు, ఇది పీరుల పండుగ అంటాం. ఈ పీరుల పండుగకి మన ముస్లింసే కాకుండా ఇతర భక్తులు కూడా, అంటే హిందువులు, ముస్లింలు అందరూ సామరస్యంగా, అందరూ మత సామరస్యాన్ని పాటిస్తూ దేవుణ్ణి దర్శించుకుంటారు. దర్గా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మెదక చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు. మన దేశంలోనే 173 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మెదక చర్చి, రెండవ పెద్ద చర్చి మెదకు. ఈ మెదక్ చర్చిలో ఆ యొక్క క్రీస్తు కథలను, ఏసు క్రీస్తు కథలు చక్కగా తెలుపుతాయట. ఆ చర్చి లోపల కథలన్నీ కూడా చక్కగా తెలుపుతాయట. అలాంటి గొప్పనటువంటిది మన రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణది నేర్పు సామరస్యపు నిలుపు. ఇలా మన తెలంగాణలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. అలాగే మతం చాటుతూ, మత సామరస్యం లేకుండా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందరి దేవులను చక్కగా దర్శించుకుంటారు అనే సామరస్యాన్ని పాటిస్తారని కవి తెలపడం జరిగింది. ఇంకా పోతే మరొక పద్యం చూసినట్టయితే, రామప్ప శిల్పాల రాజిల్లిడి సౌరు, నింగి నంటిన తీరు నిలిచి చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి ధీము కుమురమ్ము భీముడు. రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు. ఇంకా పోతే మనకు వరంగల్ జిల్లా దగ్గర రామప్ప దేవాలయం ఉంది విద్యార్థులు.
అక్కడికి వెళ్ళినట్లయితే ఆ యొక్క శిల్ప సౌందర్యము చెప్పలేనటువంటిది. ఆ శిల్పాలు చూడడానికి ఎంతో రమణీయంగా చక్కగా కనబడుతూ ఉంటాయి. ఆ యొక్క ప్రకాశం అనేటువంటిది మన కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది. కౌరు అనగా అందం. లింగి నంటిన తీరు నిలిచి చార్మినారు. ఇంకా పోతే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి అతి ప్రాచీన కట్టడం చార్మినారు. ఈ చార్మినార్ ఎట్లా ఉంటుందంట, నింగి నంటినట్టుగా ఉంటుందంట. అంటే ఆకాశానికి అంటినట్లుగా, తాకుతున్నదేమో అనే విధంగా కనబడుతూ ఉంటుంది. అంత గొప్పనైన కట్టడము చార్మినారు. అది ఎక్కడ ఉంది? మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది విద్యార్థులు. ఇంకా అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. అడవిలో ఖమ్మంలో మనకు భద్రాద్రి ఆలయం ఉంది కదా. ఆ దేవుడు ఎక్కడ కొలువైనంట, అడవిలో కొలువై ఉన్నాడు. అంటే నిలవ అక్కడ గుడి నిలిచి ఉన్నది. అలాగే ఆదివాసికి భీము కొమురమ్మ భీముడు. ఆదివాసులు మనకు అడవులలో నివసించేటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. గోండులు, తండాలు, ఇలా మనకు ఆదివాసులు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీముడు. కొమురం భీము ఎక్కడి వాడంటే ఆదిలాబాద్ జిల్లాలోని వ్యక్తి. ఇతను ఆదివాసులందరికీ ఎంతో ధైర్యంగా నిలిచాడు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్యార్థులు. ఇలా రామప్ప శిల్పాలయము, తర్వాత చార్మినారు, భద్రాద్రి రాముడు, కొమురం భీముడు, ఇలా అందరూ మనందరూ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నారు, మన తెలంగాణలో నిలవే ఉన్నారు. చక్కని శిల్ప సౌందర్యము, అలాగే ధైర్యానికి మారుపేరైనటువంటి కొమురం భీము, దేవుడు అని ధైర్య భద్రాద్రి రాముడు అందరూ కూడా మన తెలంగాణలోనే ఉన్నారు. ఇంకా పోతే ఈ యొక్క గేయం అంతా చూసాం కదా విద్యార్థులు. ఈ గేయంలో మనకు అర్థాలు కూడా పక్కకి ఇవ్వడం జరిగింది. సౌరు అనగా అర్థం, అందము. చూడండి, సౌరు అంటే అందం, నింగి ఆకాశం, ధీము ధైర్యము. విద్యార్థులు ఈ యొక్క పాఠమంతా కూడా అర్థమైంది కదా. తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చక్కగా కవి వర్ణించడం జరిగింది. ఏ విధంగా తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి, ఎంతో మంది గొప్పదైన కవులు ఉన్నారు, అలాగే వీరత్వం కలిగినటువంటి స్త్రీ పురుషులైన అని భేదం లేకుండా వీరులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది చరిత్ర సృష్టించినటువంటి వీరులు ఎందరో ఉన్నారు, అలాగే చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గొప్పతనము చాలానే ఉంది. ఈ యొక్క గేయం అందరికి అర్థమైంది కదా విద్యార్థులు. మరి ఇప్పుడు మనకి బుక్ పాఠంలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చూద్దామా కొంచెం. పాఠంలో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ చూద్దాం. భాగాలు, గేయం ఆధారంగా కింది పట్టికలో వివరాలు రాయండి. మనము గేయం చదువుకున్నాం కదా విద్యార్థులు. ఆ గేయంలో ఉన్నటువంటి నదుల పేర్లు, కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, ఇతరములు మనం ఇందాక చెప్పుకున్నాం. గోదావరి నది, కృష్ణానది, తర్వాత రామదాసు, పోతన, పాల్కురికి కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, వేములవాడ, చార్మినారు, ఇలా మొదలైనటువంటి స్థలాల పేర్లు వచ్చాయి కదా. అవన్నీ గమనించి గుర్తించుకొని ఇక్కడ మీరు పుస్తకంలో పెన్సిల్తోని మాత్రమే రాయండి. ఓకేనా? కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి. గనులు ఏకవచనం గని. శిల్పాలు శిల్పం. పదములు పదం. కథలు కథ. పొరలు పొర. సిరులు సిరి. చూసారు కదా విద్యార్థులు. ఇలా ఇంకా ఏమైనా మీకు గేయంలో కనబడితే కనుక ఆ పదాలన్నీ వెతికి మీరు రాయవచ్చు. ఇంకా పదజాలం చూద్దామా. ఈ పాఠం చదవండి. పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి. ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి. అక్షరాలు తెలుసు కదమ్మా మనకు. ఆ నుండి రౌతి బండిరా వరకు వర్ణమాల ఉంది కదా. అందులోని మనకు ఏవైనా సరే మన పాఠంలో మాత్రమే చూసి రాయాలి. మరి ఎక్కడి నుంచి తీసుకొని రాయొద్దు. గేయంలో ఉన్నటువంటి పదాలనే
రాయండి. అది కూడా రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, అలాగే నాలుగు అక్షరాల పదాలు, ఇతర పదాలు. అంటే రెండు కాకుండా, మూడు అక్షరాలు కాకుండా, నాలుగు అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు అంటే ఐదు కానీ ఆరు అక్షరాలు కానీ ఉన్నటువంటి పదాలు ఇక్కడ ఇతర పదాలలో రాయండి. తర్వాత కింది పేర చదవండి. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ నిజాంను ఎదిరించిన నారాయణరావు, పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. అయితే ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అచ్చు హల్లులతో మొదలయ్యే పదాలు ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలో రాయండి. అర్థమైన విద్యార్థులు ఈ పారాగ్రాఫ్ మరొకసారి చదవండి, అర్థం కాకుండా రెండు సార్లు చదవండి. తర్వాత అచ్చులతో కానీ హల్లులతో ద్విత్వాక్షర పదాలు, సంయుక్త అక్షర పదాలు ఈ నాలుగు రకాల పదాలు వెతికి రాయండి. అంటే మొదటి అక్షరము అచ్చుతో ఉండాలి, అంటే ఆ నుండి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా అచ్చులు, కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా హల్లులు. ద్విత్వాక్షరం అనగా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటాము, ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు వస్తే సంయుక్తాక్షరము అంటాము. సరైన విద్యార్థులు ఇలా వెతికి పదాలన్నీ ఇందులో రాయండి, అది కూడా పెన్సిల్తో మాత్రమే. చూసారు కదా విద్యార్థులు, ఇకపోతే మనమంతా కూడా ఈ పాఠాన్ని మరొకసారి చదివి అందులోని విషయాలన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాఠంలోని అన్నీ కూడా పెన్సిల్తోనే రాయాలి. గేయాన్ని కంఠస్థం చేయండి, ఇచ్చినటువంటి నోట్స్ అంతా కూడా చక్కగా రాయండి. ధన్యవాదములు.